वैएसआर जिला प्रतिटुन्नंदु वेलसना श्री वासवी कन्याका परमेश्वरी आलयमनंदु आर्य वैश्य सभा अध्यक्षुडु बुस्सेट्टी राममोहन नेडु समावेशं एर्पाटु चेशारु। गत रेंडु रोजुल क्रिंदट तेल्लकुल मनोहर चेसिन व्याख्यलनु आलय आर्य वैश्य सभ्युल कमिटी मुक्त कंठंतो खंडिंचिंदि। ई समावेशंलो अध्यक्षुडु बुस्सेट्टी राममोहन मात्लाडुतू तेल्लकुल मनोहर चेसिनवि अनुचित व्याख्यलनि आर्य वैश्य सभनु उद्देशिंचि इलांटि व्याख्यलु चेसे मुंदु गतंलो मनोहर तंड्रि इन्साल्वेन्सी पिटिशन वेसी पट्टणंलोनी आर्य वैश्युलकु 20 पैसालु लेक्कन दामाशा कट्टिंचि इव्वटं जरिगिंदनि गुर्तु चेशारु। ముందుగా ఆనాడు అప్పులు ఇచ్చి నష్టపోయిన వారికి తగు న్యాయం చేయాలని కోరారు। అమ్మవారికి సేవ చేయడానికే తాము ఇక్కడున్నామని రాజకీయాలు తమకు తగవని హితవు పలికారు। ఆర్య వైశ్య సభ ఉన్నతిని కాపాడటానికి తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు। सभा को नमस्कार। ईनाडु आर्य वैश्य सभा प्रोद्दुटूर वारु मीडिया समावेशान्नि निर्वहिंचडानिकि मुख्य कारण आर्य वैश्य सभा नुंडि 2010 लो क्रमशिक्षण राहित्यं किंद सस्पेंड अयिनटुवंटि तेल्लाकुल मनोहर अने अतनु गत वारं रोजुल नुंडि लोकल मीडिया चानल्स की हैदराबाद आंध्र प्रदेश संबंधी रेंडु तेलुगु राष्ट्राल मीडिया चानल्स यूट्यूब चानल्स की अतनु समावेशान्नि एर्पाटु चेसुकोनी आर्य वैश्य सभा मीद बुरद चल्लुतू मुख्यंगा व्यक्तिगतंगा आर्य वैश्य सभा अध्यक्षुडैनटुवंटि नन्नु टार्गेट चेस्तू रुद्रटूर आर्य वैश्युल मनोस्थैर्यान्नि देब्बतीयडानिकि అతను పూర్తిగా కంకణం కట్టుకున్నాడని మీ అందరికీ చెప్పదలచాను। మేము మొదటి రోజు రెండవ రోజు ఆయన పెట్టేటువంటి వీడియో ఛానల్స్ ను పెద్దగా పట్టించుకోలేదు। ఎందుకంటే ఇతని యొక్క ప్రవర్తన ఒక ఆర్యవేశ సభ మీదే కాదు రొద్దుటూరులో జరిగేటువంటి ఏ ఒక్క కార్యక్రమాలపైన కూడా ఇతనికి చాలా బుద్ధి ఉన్నట్టు ఇతనికే బైలాస్ తెలిసినట్టు ఇతనికే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినట్టు ప్రతి ఒక్క వ్యాపార లావాదేవీల్లో వ్యాపార సంస్థల్లో తలదూర్చి ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి ఇతని గురించి ప్రొద్దుటూరు వాసులకు అందరికీ సుపరిచితమే ఎటువంటి వాడని కానీ ఇవాల జిల్లా ప్రెస్ క్లబ్ లోను మరియు హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్స్ లోను తన యొక్క వాణిని ఆర్యవేశ సభకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా చెప్పడం వలన మాకు ఆర్యవేశ సభ తరపున ఖండించడానికి వేదికని ఇవాల మేము ఏర్పర్చుకోవడం జరిగింది। ముఖ్యంగా ఆర్యవేశ సభ 1890 సంవత్సరంలో ఇక్కడ శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది। 1890 నుండి ఈ ఆర్యవేశ సభకు ఎలాంటి బైలాస్ గాని ఎలాంటి కార్యక్రమాలు గాని పెద్ద ఎత్తున జరిగేది కాదు। కేవలం 13 మంది ఆర్య వైశ్యులు సమూహంగా ఏర్పడి 1927 సంవత్సరంలో బైలాను తయారు చేసుకొని వారి యొక్క బైలా ప్రకారం ఇక్కడ ఉండబడినటువంటి ఆర్య వైశ్యులను జమ చేసుకొని ఈ యొక్క ఆర్య వైశ్యుల ద్వారా ఈ యొక్క ఆలయాన్ని నిర్వహించుకొనుటకు రుసుము పద్ధతిలో కొంత మొత్తాన్ని ప్రతి ఒక్కరి దగ్గర ఆర్య వైశ్యుల దగ్గర తీసుకొని ఈ యొక్క సమస్తం నడిపేదానికి ముందుకు వచ్చారు। ఆనాడు 1927లో 13 మందితో ప్రారంభమైనటువంటి ఈ సభ ఇవాల 6000 మంది పైచులకు సభ్యులు ఈ ఆర్యవేశ సభకు ఉన్నారు। ఈ యొక్క ప్రొద్దుటూరు టౌన్ లో 28000 మంది అందాజు ఆర్యవేశులు జీవిస్తున్నారు। కేవలం 6000 మందే వ్యాపార లావాదేవీల తరపున శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా బైలా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మాకు ఇక్కడ వారు చేసిన వ్యాపారంలో రుసుము కట్టడం ఆనవాయితీ।
ఇటువంటి పరిస్థితులలో ఆర్యవైశ్య సభకు 500 కోట్లు ఉన్నాయి 1000 కోట్లు ఉన్నాయి అని అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళపరుస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండబడినటువంటి మా ఆర్యవైశ్యంలో గందరగోళాన్ని సృష్టించి ఎంతోమంది ఆర్యవైశ్య పెద్దలు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు కార్యదర్శులు నాకు ఫోన్ ద్వారా మీరు ఖండించకపోతే దీన్ని నియమం అనుకుంటారని ఉద్దేశంతో మాకు చెప్పడము తర్వాత మా కార్యనిర్వాహక వర్గం కూడా దీనికి ఖండింపు చెప్పకపోతే ఎక్కడో కూడా ఫుల్ స్టాప్ వేయాలి అనే ఉద్దేశంతో మేము ఇవాల ఈ యొక్క సమావేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నిర్వహిస్తున్నాం దయచేసి మాది ఒక ఆధ్యాత్మిక కేంద్రం తర్వాత సాంఘిక ఆధ్యాత్మిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సభ అటువంటి సభను నిర్వీర్యం చేసి ఎవరైతే డొనేషన్స్ ఇస్తుంటారో వాళ్ళను కట్టడి చేసి ఈ సభను జరగకుండా ఈ సభ ద్వారా జరిగేటువంటి మేలు ఆర్యవేశ్యులకు అందకుండా చేయాలనేది అతని యొక్క కుతూహలం అతని యొక్క అన్నాడు అతడు ఎంతో నీతిపరుని మాదిరి వ్యాపార దక్షుని మాదిరి యూట్యూబ్ ఛానళ్ళలో మనం నిన్న 3 రోజుల నుంచి చూస్తున్నాము ముందుగా అతను మా ఆర్యవేశ్యమని టార్గెట్ చేసేదానికంటే వారి తండ్రి 20 పైసల వంతున ఈ ప్రొద్దుటూరు ఆర్యవేశ్యులకు దామాష పంచి ఇన్సాల్వెన్సీ అన్అఫిషియల్గా ప్రకటించడం జరిగింది ముందు వాని యొక్క ఆస్తిని ఆ యొక్క బాకీదారులకు ఇవాటి వరకు వడ్డీ దేకులు చెల్లించి ముందు అతన్ని పునీతుని కమ్మని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అతను ఆడవాళ్ళను కూడా దీంట్లో ఇగ్గుతున్నాడు ఆడవాళ్ళ తాలిబొట్లను కూడా అమ్మి ఆర్యవేశ్యకు చెల్లిస్తాడంట ముందు మాకంటే కూడా వారి ఆడవాళ్ళ తాలిబొట్లు బాకీదారులకు చెల్లిస్తే గౌరవంగా ఉంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఆర్యవేశ్య సభ ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు జనరల్ బాడీ జరుగుతుంది 8 నుంచి 10 మార్లు అందాసు కమిటీ మీటింగ్స్ జరుగుతాయి ప్రతి ఒక్కటి మా యొక్క కార్యదర్శి మా యొక్క కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తుంటారు మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రొద్దుటూరు మీడియా అని చెప్పి మేము కూడా విషయాలన్నీ షేర్ చేస్తున్నాం ఏది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు అవసరం కూడా రాదు మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేయడానికి వచ్చామే తప్ప రాజకీయాలు చేయడానికి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు మాకు ఆ యొక్క ఆసక్తి కూడా లేదు శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవికి ప్రమాణం చేసి మేము ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులను కాపాడడంలో ముందు ఉంటామని మేము పదవిని స్వీకరించి మాకు శక్తిని లోబడి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం అకౌంట్స్ కానీ ఫేర్గా బిజినెస్ కానీ తర్వాత మీటింగ్స్ కానీ అన్నీ జరుగుతాయి కాబట్టి ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టడానికి ఇతనికి మనసు ఎలా వచ్చిందో మాకైతే అర్థం కాదు ఇతను ఆల్రెడీ కోర్టుకు పోయినాడు కోర్టులో కూడా నేను వకాలత్ ఆర్యవేశ్య సభ తరపున వేసి వాదించడం జరిగింది కేవలం 4 సిట్టింగ్స్లో వచ్చిన తర్వాత అతను కోర్టులో కూడా డిఫాల్టర్ అయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కోర్టును కూడా నిందిస్తున్నాడు ఒక పక్క నిన్న జరిగిన మీటింగ్ దాంట్లో మాకుండే మేము మేనేజ్ చేస్తామంట సంస్థలను ఆ మేనేజ్ చేసే సంస్థల్లో కోర్టు కూడా ఒకటి కోర్టులో ఫైలు పైకి కానీ కిందికి కానీ పెట్టించి ఈ యొక్క వ్యవస్థలను మేనేజ్ చేస్తాము అని చెప్పడంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి మాటలు వాడుతున్నాడో జుడిషియరీని కూడా బ్లేమ్ చేస్తున్నాడు అందువల్లే మేము ఇవాళ ఈ యొక్క ఖండింపును మేము పెట్టడం జరిగింది దయచేసి మీరు ప్రజలకు దీన్ని చేరువ చేసి ఎక్కువ మందికి సర్క్యులేట్ చేసి ఆర్యవైశ్య సభ యొక్క ఉన్నతిని మీరందరూ మాతో పాటు కాపాడతారని మీకు తెలియజేస్తూ ఉన్నాము అలాగే అతను 2010లో సస్పెండ్ కావడం జరిగింది మేము కోర్టులో కూడా చెప్పినటువంటి మాట ఆయన ఆర్యవేశ సభకు బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు డిసిప్లినరీ యాక్షన్ కింద మేము అతన్ని మెంబర్షిప్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆయన లిఖితపూర్వకముగా ఆయన చేసిన తప్పును ఆర్యవేశ సభకు రాయిచ్చి ఆయన పూర్వపు ఏ బాకీలు ఆర్యవేశ సభకు ఉన్నాడో దానిని చెల్లిస్తే మేము అతనికి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తామని కోర్టులో కూడా మేము చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కోర్టులో రికార్డ్ అయి ఉన్నాయి అతను ఏమేమి చేసినాడనేటి కూడా క్లుప్తంగా మా వాళ్ళు మీకు వివరిస్తారు దయచేసి మీరు దీన్ని
ముప్పై నిమిషాల వరకు కట్ చేయకుండా ప్రజలకు అందుబాటులో పెట్టాలని మేము కోరుతున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానళ్ళ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ తెల్ల ఆకుల మనోహర్ అనేటువంటి వ్యక్తి మీద క్రిమినల్ యాక్టివిటీస్ కింద సెక్షన్లు వేసి డెఫర్మేషన్ వేసి నా సొంతంగా అతని మీద పోరాడడానికి ముందుకొచ్చాను. ఇవి ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల కార్యరూపం దాలుస్తుంది. అలాగే మా ఆర్యవేశ సభను దీంట్లో ఇంప్లీట్ చేసి ఇంకా మీదట ఎవరైనా ఆర్యవేశ సభను టార్గెట్ చేయాలంటే ఏ విధంగా దానికి రూపకల్పన చేయాలని రాబోయే నెలలో జరిగే జనరల్ బాడీలో తీర్మానం చేసి ఆ విధంగా ఈ ఆర్యవేశ సభ నడుచుకుంటుందని మీకు తెలియజేస్తాను.